నా పేరు ఊకోటి రమేష్. నేను 13వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని. అలాగే దేవినేని అవినేష్ అత్యంత ఆప్తులు ప్లస్ దేవినేని వర్గం మాది ఫస్ట్ నుంచి. ఓకే, నేను వైఎస్ఆర్ పార్టీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇచ్చే పాలన ప్రజలు చాలా హర్షిస్తారు. ఎస్పెషల్లీ విజయవాడ కాన్స్టిట్యూన్సీలో మీరు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదైతే వాళ్ళు నిందలేసి అమరావతి మూడు రాజధానులు అని అనేక రకాల నిందలేసి కార్పొరేషన్ లిమిట్స్లో ట్యాక్స్లు విపరీతంగా పెరుగుతాయని ప్రచారం చేసి ఎన్ని రకాలుగా చేశారో ప్రజలందరూ చెప్పించు కొట్టారు. ఎస్పెషల్లీ నా వార్డులో 13వ డివిజన్ తరపు నేను పోటీ చేసి నేను డిఫీట్ అయ్యాను. ఓకే, నా తరపున నా మీద ఒక క్యాండిడేట్ గెలిచారు, టీడీపీ క్యాండిడేట్. వీళ్ళు సహజంగా టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళు దొంగతనం ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేసేటప్పుడు ఎలా ఏ రకంగా కనపడకుండా చేయాలనేది వాళ్ళకి అలవాటు. ఎందుకంటే అంతకుముందు కూడా చెప్పా వాళ్ళు ఎంత ఎలాంటి దొంగలంటే స్టేట్ వైజ్గా బర్నింగ్ పాయింట్ ఉన్న అమరావతిలోనే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఈ ఇన్సైడ్ ట్రేడింగ్లో అనేక రకాల లావాదేవీలు జరిగినాయి. వాళ్ళు దాన్ని ఎలా మబ్బించి ఏ రకంగా దాన్ని మ్యానిపులేట్ చేయాలో చంద్రబాబు నాయుడికి దిట్ట. ఇలాంటి శిష్యులే ఇప్పుడు టీడీపీ తరపున పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు. నా మీద పోటీ చేసిన ఒక అభ్యర్థి ఉన్నాడు, పాపం చాలా 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 మంచి ప్రావీణ్యుడు ఆయన. ఏంటంటే దొంగతనం ఎలా చేయాలి, దొంగోట్లు ఎలా ఇప్పించాలి అనేది ఆయనకు బాగా తెలుసు. ఎస్పెషలీ నా వార్డులో 13వ డివిజన్లో పార్టీ కన్వీనర్లకు సంబంధించిన కొడుకు దొరికిపోయాడు దొంగతనం దొంగోటేటెక్. మరి ఆయన దొంగనకు ఏమనాలండి? నా వార్డులో పార్టీకి సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించిన కన్వీనర్ దొంగతనంగా దొంగోటేటకు దొరికాడు. మరి ఆయన దొంగనక లేకపోతే ఇలా పార్టీని దొంగనకు ఏమనాలి? ఇలాంటి మ్యానిపులేట్ చేసి అనేక రకాలుగా వాళ్ళు ఏదైనా అక్కడక్కడ గెలవచ్చేమో కానీ సముద్రం మాది ఇట్లాంటి పిల్లకాలలో ఒకటి రెండు గెలిస్తే పెద్దగా జనం పట్టించుకోరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శ్లోకం అమరావతి గురించి ఇంటింటికి తిరిగి లేకపోతే ఊరూరు తిరిగి ఏ రకంగా ప్రచారం చేశాడో జనం చాలా బాగా బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు హర్షిస్తున్నారు. ఎంత మంచి పాలన అంటే ఏ రోజుకో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈ ఎలక్షన్ జరుగుతుంది మీరు ఓటేయండి అని ఎవరికి చెప్పలా. కానీ చంద్రబాబు నాయుడు గారు కాలకు బలపం గట్టి వైజాగ్ తిరిగాడు, ఒంగోలు తిరిగాడు, విశాఖపట్నం తిరిగాడు, విజయవాడ తిరిగాడు, అన్నీ తిరిగాడు. ఎక్కడ తిరిగినా కూడా జనం తగిన బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా ఇంకా బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టీడీపీ పార్టీ అనేది మునిగిపోయే నావా, దాని గురించి పెద్దగా మాడుకున్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే పెద్ద దొంగల పార్టీ అది, ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. భవిష్యత్తులో మా ప్రణాళిక ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు. ప్రజలకి ఏ రకంగా సంక్షేమం అంటే ఒక కులం చూడాలా, ఒక మతం చూడాలా, ఒక భేదం చూడాలా, ఒక వర్గం చూడాలా, ఒక ప్రాంతం చూడాలా. ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయటం కానీ, లేకపోతే ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు మీద డైరెక్ట్గా ఆడవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, అలాగే చేయూత ఇవ్వటం కానీ, అమ్మఒడి ఇవ్వటం కానీ, కాపు నేస్తం ఇవ్వటం కానీ, అనేక రకాల మంచి పథకాలు. ఈ పథకాలు చాలామంది ప్రజలు మర్చిపోరు. ఎస్పెషలీ 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ వచ్చే పథకం చూసారా, చాలా మంచి పథకం అండి. అతవరకు 60 ఏళ్ళు దాటిన పెన్షన్ ఇవ్వాలంటే ఎవరో ఒక మనిషి ఇద్దరు చచ్చిపోతే ఆ ప్లేస్లో ఇంకోళ్ళకి ఇచ్చేవాళ్ళు పెన్షను. వీళ్ళని వాళ్ళని పొజిషన్ లేదు. రాష్ట్రం ఎన్ని రకాలుగా లోటు బడ్జెట్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ముందుకొచ్చి నేను ఈ పథకం మీకు ఇస్తున్నాను తీసుకోండి. అసలు చూడండి, రేపు పొద్దున ఫీజు రియంబర్స్మెంట్ ఏది, పిల్లలకి డిగ్రీ చదివే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ప్రతి సంవత్సరం ఇచ్చే అమ్మఒడి, పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ యూనిఫామ్ వేసుకునే విధానం చూస్తే స్కూల్కి వెళ్ళి మన ఎలిమెంటరీ స్కూల్స్ కానీ ఇలా మన జెడ్పీ హై స్కూల్స్ కానీ ఎన్ని స్కూల్స్కి వెళ్తే చూడముచ్చటగా ఉండేది. ఎంత చూడముచ్చటగా ఉంటుందంటే అతవరకు స్కూల్స్కి వెళ్తే పాపం ఒక్కోళ్ళు ఒక రకమైన చినిగిపోయిన బట్టలు వేసుకుని ఒక రకమైన వాళ్ళు, పాపం వాళ్ళు ఎంత దుర్భర జీవితంలో ఉండేవాళ్ళు అంటే ఇవాళ వాళ్ళని పొజిషన్ లేదు. కార్పొరేట్ స్కూల్స్ కన్నా ధీటుగా స్కూల్స్ని డెవలప్ చేయండి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడుకి ఈ ఆలోచన వచ్చిందా? వాళ్ళకి ఎంత నీచమైన ఆలోచన అంటే చంద్రబాబు నాయుడుకి మన కింద ఉండి బతకాలళ్ళు, బడుగు బలహీన వర్గాలని తొక్కబడాలి, మనం పైన ఉండాలి, వాళ్ళ కింద ఉండాలి అనే ధోరణ చంద్రబాబు నాయుడు గారిది. మేము ఒకటే చెప్తున్నాం, మా డివిజన్లో అవినాష్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని డివిజన్లో ఎవరైతే అభ్యర్థులు ఓడిపోయారు, గెలిచారు, గెలిచిన వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారో ఓడిపోయిన వాళ్ళు కూడా అదే రకంగా పనిచేస్తారు. అదే రకంగా మాకు మేయర్ ఉన్నారు, మాకు డిప్యూటీ మేయర్స్ ఉన్నారు, మా పైన ముఖ్యమంత్రి సీఎం గారు ఉన్నారు, మాకు
మాకు లోకల్కి వచ్చేపాటికి అవినాష్ గారు ఉన్నారు. ఎన్ని ఆదేశాల ప్రకారం వాళ్ళు గెలిచినా ఒకటే, గెలవపోయినా ఒకటే, మేము గెలవపోయినా ఒకటే. ఎందుకంటే కొద్దివాడు కోట్లు అంటే పేటలు అంటే ఊటే తేడా అంటారు సరే, అలాంటి తత్వం వాళ్ళది టీడీపీ వాళ్ళది. ఎందుకంటే దొంగల పార్టీ ఎక్స్ప్రెషన్ అవార్డులో నేను బాగా చూశాను. అలాగే ప్రజలందరికీ చెప్పే విషయం ఏంటంటే ఒక సామాజిక వర్గంగా పక్కన ఉన్న డివిజన్స్ డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే ఓట్లు ఏదైతే డివిజన్స్ మా తూర్పు నియోజకవర్గంలో డివైడ్ అయినాయో అలా ఎక్కడైతే ఒక సామాజిక వర్గం వాళ్ళు గెలిచారో ఆ సామాజిక వర్గం వాళ్ళకేను కతిమా సామాజిక వర్గాలకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ప్రజలు వినండి, ప్రజలు మీరు తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళకి వైట్ కార్డుతో పని ఉండదు, వాళ్ళకి సంక్షేమంతో పని ఉండదు. వాళ్ళు ఒక కరుడు కట్టిన తీవ్రవాదం లాగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి నేను చెప్పే చిన్న విన్నపం ఏంటంటే చాలామంది వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు కానీ, వాళ్ళ ఇళ్లలో పనిచేయడం కానీ, లేకపోతే వాళ్ళ సంస్థలో పనిచేయడం కానీ, వాళ్ళ అనేక రకాలుగా వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు వాళ్ళు చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీరు వాళ్ళ మాటలు వినమాకండి. ఎందుకంటే వాళ్ళు రేషన్ కార్డుతో పని లేదు, వాళ్ళకి అమ్మఒడితో పని లేదు, వాళ్ళకి చేయూతో పని లేదు. వాళ్ళు ఏ కాడికి ఏంటంటే మాకు కావాల్సింది బాబు అనే ఒక ధోరణిలో ఉంటారు వాళ్ళు. ఏది ఒక సామాజిక వర్గం గురించి చెప్తున్నాను. అందుకనే బడుగు బలహీన వర్గాలు మన సొసైటీలో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మీరేం చెప్తున్నాం అంటే వాళ్ళని ఎదిరించే ధైర్యం మీకు రావాలి. వాళ్ళు ఏ కాడికి మిమ్మల్ని మీ మా ఇంట్లో మా దగ్గర పనిచేస్తున్నారు కదా, మీరు అది చేయండి ఇది చేయండి అని ప్రెజర్ చేస్తారు, వినమాకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా కులాలు చూడాల, మతాలు చూడాల, మీరు అర్హులైతే చాలు అన్నారు, అంతే. మీ దగ్గర ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి లేకపోతే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కడటం వల్ల మీకు ఏదైనా చిన్న చిన్న రేషన్ కార్డుల పోవటం అయితే జరిగిందేమో కానీ, అర్హులు అనే వాళ్ళకి కంపల్సరీ వైట్ రేషన్ కార్డు ఉంటుంది. అలాగే అన్ని లబ్ధిదారులు వాళ్ళు పొందుతున్నారు. అలాగే ఇన్ ఫ్యూచర్లో కూడా మనం వైఎస్ రాజశేఖరరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కొడుకుగా ఆయన ఇచ్చిన గైడెన్స్ ప్రకారం, రాజశేఖరరెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ని ఏళ్తారు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా ఆయన ఎంత ఇదిగా భరించి ముందుకు వస్తున్నాడు మీరు గమనించండి. ఆయనకు జరిగిన నష్టం, ఆయనకు జరిగిన ఇబ్బందులు మనలాంటి ఇళ్లలో జరిగితే, మన కుటుంబాలు ఎవరికైనా జరిగితే ఆ ఇళ్లలో బయట రాగలుగుతామా? 16 నెలలు జైల్లో పెట్టి ఆయన హింసించారు. ఇవాళ ఇది జరుగుతుంది. ఏమని ఈ మధ్య కొత్తగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కేసు వేశారు. మళ్ళీ మనకు తెలిసిన విషయమే, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేయాలో, వ్యవస్థలను ఏ రకంగా వాళ్ళని మేనేజ్ చేస్తారో చంద్రబాబు నాయుడు అనుకో, మన అందరం ఎప్పటి నుంచో చూస్తానన్నాం. వాళ్ళని వ్యవస్థలు మేనేజ్ చేస్తారు, వ్యవస్థలు మేనేజ్ చేసి మీ ఎప్పుడు పైనే ఉండాలి అనే ఒక ధోరణి ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీ వాళ్ళ అధికారం ఉండాలి, కత్తి వాళ్ళందరూ కింద ఉండాలని ఒక ధోరణి ఉంటారు. అలాంటి ధోరణి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు దొడ్డుదారులు ఎత్తుకుంటారు. వాళ్ళకి ఏంటంటే బడుగు బలహీన వర్గాలతోను పాపం పేదవాళ్ళతో సంబంధం ఉండదు. వాళ్ళు ఎక్కి ఆ కాడి ఏ కాడికి దోసేసుకుని దాచేసుకుని ఉంటారు కదా, ఆటలోంచి ఎలా బయటపడాలని ఆలోచనే కానీ ఏ రోజు కూడా స్టేట్ డెవలప్మెంట్ గురించి కానీ ఇంకోటి కానీ ఆలోచించే తత్వం వాళ్ళకి కాదు, వాళ్ళకి రాదు. ఇంకేం చెప్పంటారు? ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే 64 డివిజన్లలో 49 వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది, 14 డివిజన్లలో టీడీపీ రావడం జరిగింది. ఇంత పెద్ద భారీ మెజారిటీ అంటే ఇంత పెద్దగా సీట్లు సాధించింది వైఎస్ఆర్సీపీ, దీని వెనకున్న అసలు కారణం ఏంటంటారు? దీనికన్నా అసలు కారణం జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకునే అందరూ అభ్యర్థులు కానీ లేకపోతే మేము కానీ పార్టీ లీడర్స్ కానీ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకునే మేము తిరిగాం. జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన ప్రకారమే చూసి ప్రజలు ఓటేశారు. ప్రజలకి అమరావతి ఎవరికి కావాలండి? నీ దగ్గర ఒక కొన్ని కోట్లు ఉండి దాంట్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేసేవాడికి అమరావతి కావాలి. పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలకు అమరావతిలో ఏదైనా ఒక సెంటు భూమి ఇవ్వనిచ్చావు నువ్వు? నీకు అమరావతిలో రాజధానిలో పేదవాళ్ళకి భూమి ఇస్తానంటే నువ్వు ఇవ్వద్దని నువ్వు కోర్టుకు వేసేవా? ప్రజలు గమనించరా? చాలామంది సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలు కానీ లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో కానీ చాలామందికి అక్కడే అమరావతిలోనే స్థలాలు వచ్చినాయి. అవి కూడా ఇంకా కోర్టు కేసులు నడుస్తున్నాయి. అవన్నీ రానియకుండా చేశారని ప్రజలు తెలీదా? నువ్వు కరెంటు బిల్లు పెంచుతున్నారని, ఇంకా మన ఏంటి ట్యాక్సులు పెంచుతున్నారని చెప్పి నువ్వు దుష్ప్రచారం చేసేవా? జనం నమ్మారా? చెప్పుచ్చి కొట్టారు, భవిష్యత్తులో ఇంకా కొడతారు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను మీకు, ఈ చుట్టుపక్కల ఉన్న మా పడమట డివిజన్లో 7 డివిజన్లు వచ్చినాయి ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ప్రభావితం చేయటి బట్టి వచ్చే కానీ అవి పిల్ల కాలువలు. అది గెలిచిన ఒకటే, ఇది అయిపోయి కిందాక కొద్దివాడు కోటలో ఉన్నటే బయటవాడు ఉన్న ఎక్కడున్నా ఒకటే. అలాంటి వాడి పెద్ద లెక్క ఏం చేయరు. అసలు మీరు దొంగల పార్టీ గురించి పెద్ద లెక్క చేయం. అసలు ఇందాక 2-3 సార్లు చెప్పి వాళ్ళకి దొంగ ఓటేయటం అంటే దొంగతనం చేయటం అంటే చాలా బాగా ఇష్టం. వాళ్ళకి బాగా నేర్పురు దాంట్లో. అటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాడటం కూడా వేస్ట్, ఎక్స్పెషల్ తెలుగుదేశం పార్టీ గురించి. ఓకేనా?
థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు విజయవాడలో చూసుకున్నట్లయితే విజయవాడలో ఇంత పెద్ద భారీ మెజార్టీ రావడానికి సంక్షేమమే ప్రధాన కారణమని మీరు చెప్పుకొస్తున్నారు. ఎక్స్పెషల్ సంక్షేమం అండి. అయితే ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్లైఓవర్లు అవని రోడ్స్ అవని వీటికి ప్రణాళికలు ఎలా రూపొందిస్తున్నారు, ఎప్పుడు కార్యాచరణ ఉంటుంది? సార్, డెవలప్మెంట్ అంటే ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితేనే డెవలప్మెంటా? డెవలప్మెంట్ అంటే ఏంటి? పేద బడుగు బలహీన వర్గాలు, లేనివాళ్ళు, పాపం పేద ముసలి వాళ్ళు, వాళ్ళకు కావాల్సిన సంక్షేమం ఫస్ట్. వాళ్ళందరినీ గాలికి వదిలేసి ఆ డబ్బులు పెట్టుబడి పెట్టే వచ్చేదాన్ని ఒక 10 అంతస్తులు లేకపోతే 20 అంతస్తులు బిల్డింగ్ కడితే 20 అంతస్తులు బిల్డింగ్లు ఎవరుంటారు? ఒక ఎంప్లాయీసో లేకపోతే వాళ్ళకు ఒక నెలకు వచ్చేవాడికి ఒక 60,000 to 70,000 రూపాయలు శాలరీ వచ్చేవాడికి అది ఇస్తే డెవలప్మెంటా? డెవలప్మెంట్ అంటే పేద బడుగు బలహీన వర్గాలు డెవలప్ అవ్వాలి, వాళ్ళకు కావాల్సిన సంక్షేమం అందాలి. ఎన్ని అందకుండా మీరు ఊరిని డెవలప్మెంట్ అంటే రోడ్లు వేయటం లేకపోతే ఫ్లైఓవర్లు కడతామే కాదు. అంటే ఈ ఫ్లైఓవర్లు ఎన్ని కడతాయి? ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. ప్రజలు డెవలప్ అవ్వాలి, ప్రజలు మంచి సంతోషంగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండి వాళ్ళ పనులు చేసుకుంటే చాలా స్వేచ్ఛగా చక్కగా ఉండాలి. అలాంటివి వదిలేసి డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే వీళ్ళ ఉద్దేశం డెవలప్మెంట్ అంటే మనవాడికి కాంట్రాక్ట్ రావాలి, మనవాడికి బిల్డింగ్స్ అప్ చెప్పాలి, మనవాడికి కొంచెం కోట్లు సంపాదించుకోవాలి. ఇది ఆలోచనలో డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఫ్లైఓవర్లు ఆల్రెడీ కడుతున్నారు, ప్రణాళిక సంబంధించిన స్టేట్ మన అవుటర్ రింగ్స్ ఎలా డెవలప్ చేయాలో ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం దొంగలు ఏం చేశారు? ఒక అమరావతిని పట్టుకొని కట్టమని రాష్ట్రాన్ని మొత్తాన్ని గాలి కుదిలేశారు. అది డెవలప్మెంటా? లక్షల కోట్లు తీసుకొచ్చి నీ భూములు ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి నీకు డెవలప్మెంట్ చేసుకుంటే నీవు డెవలప్ అవటా కోసం అది డెవలప్మెంటా? రాష్ట్రం మొత్తం వదిలేసావే, రాష్ట్రం మొత్తం ఎన్ని వర్గాలు ఎన్ని సంక్షేమాలు వదిలేసావే, వదిలేసి గాలి కుదిలేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కాపు సోదరుల్ని అనగదొక్కబడ్డారు నీ ప్రభుత్వంలో. ఇంకా బుద్ధి చెప్తారు, ఏమి కంగారు లేదు, భవిష్యత్తు ఇంకా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం గురించి ఎక్కువ ఆలోచిస్తారు, కానీ నీకులాగా దోసుకుని నలుగురికి మీ వాళ్ళకి పెడదామని ఆలోచన అయితే ఆయనకి రాదు, రాబోదు కూడా. ఎందుకంటే చాలా మంచి హృదయం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు నగర పంచాయతీలు అయిపోయాయి, పంచాయతీలు అయిపోయాయి, తర్వాత వచ్చేవి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉంటున్నాయి. ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయంటారు? అంటే వైఎస్ఆర్సీపీకే మళ్ళీ జనాలు పట్టం కట్టే అవకాశం ఉంటుంది అంటారా, లేకపోతే ఏమైనా? ఏమండి, చిన్న విషయం, అమరావతికి ఆనుకుని ఎంతో పెద్ద ఉద్యమం చేసిన విజయవాడ సిటీలోనే వైఎస్ఆర్ డంకా మోగిస్తే కత్మా విషయాలు ఎందుకు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది? ఇంకా ఎక్కువ వస్తాయి. ఇక్కడ 80% ఎలా వచ్చినాయో అక్కడ 99% రావచ్చు. జడ్పీటీసీ ఎంపీటీసీలు అన్ని పల్లెటూరులో గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. అన్ని అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు విడివిడిగా వేరే వాళ్ళకి ఓటేసి ప్రజలు ఎందుకు తప్పు చేస్తారు? అలా చేయరు. జడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా 100% వైసీపీ పార్టీ గెలబోతుంది, గెలిచింది. ముందు అవి పెడతాకి భయపడుతున్నాడు ఆయన, చూడండి మీద దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పాపం జడ్పీటీసీ ఎంపీటీసీ సోదరులు ఏదైతే పోయినసారి నామినేషన్ వేసి అనామేస్ అయ్యారో వాళ్ళందరూ పాపం చాలా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, అవి కూడా అయిపోతే పనిలో పని అయిపోయేది అని. ఎన్ని అయిపోయిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, అప్పుడు మీరు చూడండి ఎంత షాక్ ఇస్తారో టీడీపీ వాళ్ళకి. టీడీపీ అయిపోయిన పార్టీ అండి, ఇక దాని గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. దే ఆర్ దొంగలు, అంతే. ఆ దొంగల పార్టీ గురించి మనం చెప్పి మాడతాం కూడా వేస్ట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.